కేసీఆర్ ప్రకటించిన ప్రకారం రైతులు వేసిన సన్న రకపు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మండల బీజేపీ శాఖ డిమాండ్ చేసింది. ఈరోజు కొండరావుపేట మరి చౌరస్తాలో మండల బీజేపీ అధ్యక్షుడు గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నువ్వు పెట్టుమని చెప్పి ఏదైతే పెట్టుమన్నో వాటిని కొనే పరిస్థితి ఇవాళ లేకపోయింది రైతులకంటే, ఇవాళ రైతులను మోసం చేసే పరిస్థితి కేసీఆర్ చేస్తుండు. అదే రకంగా నిన్నటి రోజున హరీష్ రావు ఏదో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయకు సంబంధించి లెటర్ ఇచ్చింది అని చెప్పేసి గొప్పగా లెటర్ పెట్టి చూపించుండు. ఏదైతే భారతదేశంలోని ఎఫ్సిఐ నిబంధనల ప్రకారమే ఇవాళ మోడీ గారు ఆ దాని ప్రకారమే కొనుగోలు చేస్తున్నారు తప్ప, నీ మామ రాత్రి తాగి చెప్పిన మాటకు ఇవాళ భారతదేశం ఎందుకు కట్టుబడి ఉండాలి? తాగి మాట చెప్పింది నువ్వు కేసీఆర్, దానికి కట్టుబాటు నువ్వు లేవు. అయితే నిన్నటి రోజున ఇప్పటి వరకు నీ టీఆర్ఎస్ ఏదైతే నీ తొత్తులు ఉన్నారో ఇవాళ ఉన్న ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీ జడ్పీడీసీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదైతే ఫోటోలకు ఫోజ్ ఇచ్చడానికే తప్ప ఇంతవరకు ఏ బీట్లో కూడా ఒక్క బస్తా జోకిన పరిస్థితి లేదు. ఏ ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నాం, వాటి కోసం ఎందుకు మాట్లాడారని అడుగుతున్నాం. అదే రకంగా అయ్యా కలెక్టర్ గారు మీరేం చేస్తారు అయ్యా అని అడుగుతున్నాం. ఏదైతే రైతు వేదికల కోసం అంతా తొందరపడి ఎవరి మెప్పు కోసం అన్ని రోజులు తిరిగారు, ఇవాళ రైతులంతా కష్టపడుతుంది ఎందుకు, దానికోసం మీరు మాట్లాడలేదు అని అడుగుతున్నాం. ఇవాళ ఇక్కడున్న కలెక్టర్ గారు ఇక్కడున్న జేసీ గారు ఈ వడ్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాం. ఈ సెంటర్లు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనుకుంటున్నాం. ఏదైతే గన్ని బ్యాగులు లేక తిరుగుతున్న పరిస్థితి ఉంది. రేపటి రోజు గతంలో ఏదైతే గతం వడ్లు తీసుకున్న టైంలో లారీలు రైతులు తీసుకొచ్చుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా లేదా అని చెప్తున్నాం. ఒక్క రైతుని అడగండి, ఇక్కడ నీ వడ్లు నీ రైస్ మిల్లు కోవాలంటే నువ్వే పోయి లారీ తెచ్చుకోవాలని చెప్పిన పరిస్థితి ఇది నీ గవర్నమెంట్. తాగిన ఒక మాట తాగక ముందు ఒక మాట కేసీఆర్ ఖబర్దార్, రాబోయే రోజులలో రైతులు తిరగబడి ఏదైతే దుబ్బాక మాదిరిగా ఈ కోండ్రాపోట మండలంలో కూడా నీ పార్టీని నిన్ను తరిమి కొట్టే రోజులు ముందున్నాయని తెలియజేస్తున్నాం.